రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం ఉండనుంది ఓవైపు వర్షం మరోవైపు ఎండ తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న మూడు రోజుల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక ఏపీ వ్యాప్తంగా ఈరోజు అరవై మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని రాష్ట్ర రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది ఇదిలా ఉంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారి గురువారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇది క్రమంగా బలపడుతూ శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫానుగా మారనున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఆ తర్వాత తన దిశను మార్చుకుంటూ క్రమంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక గత రెండు రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఏపీలో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు తెలంగాణలోనూ నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తీవ్రమైన వడగాల్పులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ముఖ్యంగా వృద్ధులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది